ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడను. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడను. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. సో ఈరోజు మనము హోమ్ రెమెడీస్ ఫర్ టూత్ పెయిన్ గురించి తెలుసుకుందాం. సో ఎప్పుడైనా కానీ బాగా సివియర్ పెయిన్ వస్తుంది, సో నైట్ పూట కావచ్చు, లేదంటే మీరు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదు ఒక పని ఒత్తిడి వల్ల ఒక 1 వీక్ దాకా మీరు డెంటిస్ట్ దగ్గరికి కలవలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఈ చిట్కాలు ఫాలో అవటం వల్ల మీరు హ్యాపీగా డెంటిస్ట్ దగ్గరికి వచ్చేదాకా ఉండొచ్చు అన్నమాట. సో ఎటువంటి చిట్కాలు ఫాలో అవ్వాలి అంటే, ఫస్ట్ థింగ్, సాల్ట్ వాటర్ గార్గ్లింగ్. సో గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసి, సో రోజుకు 3 సార్లు మంచిగా 2 మినిట్స్ పుక్కలిచ్చడం వల్ల మీకు ఏదైతే ఆ పెయిన్ ఉందో ఆ పెయిన్ అనేది, ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి క్లోవ్ ఆయిల్. క్లోవ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా క్లోవ్ ఆయిల్ కూడా మీ ఇంట్లో లేనప్పుడు ఒక 10 క్లోవ్స్ ఇట్లా బాగా దంచి దాని నుంచి వచ్చిన ఆయిల్ని కాటన్తో అక్కడ రబ్ చేయడం వల్ల అవ్వచ్చు. అది కూడా కుదరనప్పుడు జస్ట్ వాటర్, ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 9 క్లోవ్స్ వేసి 1/2 అయ్యేదాకా బాయిల్ చేసి ఆ వాటర్తో కూడా రిన్స్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి థర్డ్ పాయింట్, గార్లిక్. గార్లిక్లో ఆల్సిన్ అనే ఒక మెడికల్ ప్రాపర్టీ ఉండటం వల్ల, సో దానికి యాంటీమైక్రోబియల్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. మీకు గుర్తుంటే చాలాసార్లు మనం విని ఉంటాం, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. సో ఎందుకు అంటే ఈ యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీ ఉండటం వల్ల. సో తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి గోవా లీవ్స్. గోవా లీవ్స్లో యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీ ఉంటుంది, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. సో ఆ ప్రాపర్టీ వల్ల, సో మీకు టెంపరరీగా పెయిన్ రిలీఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ గోవా లీవ్స్ అనేది డైరెక్ట్గా నమలొచ్చు, లేదు అంటే వాటర్లో బాయిల్ చేసుకొని దాని మెడికేటెడ్ ప్రాపర్టీ అంతా వాటర్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని, అది గోరువెచ్చగా అయిన తర్వాత దాంతో అయినా గార్గిల్ చేసుకోవచ్చు. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ట్రోమా వల్ల వచ్చే పెయిన్. సో ఏదైనా ట్రోమా వల్ల లేదంటే కింద పడటం వల్ల పంటి నొప్పి కనుక వస్తే దానికి కోల్డ్ కంప్రెషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అంటే మన ఐస్ క్యూబ్స్ ని ఒక ఐస్ ప్యాక్లో వాంట్లో ఉంచుకొని అక్కడ మనము చల్ల కాపురం అనేది పెడతా ఉండాలి. దానికంటే ఇంకా బెటర్ ఏంటి అంటే గ్రీన్ టీ షాషెస్ దొరుకుతాయి. గ్రీన్ టీ షాషెస్లో కూడా పిపర్మెంట్ ఫ్లేవర్ది మనము డీఫ్రిజ్లో పెట్టుకుని దాన్ని కూడా మనము ఇట్లా ప్యాక్లాగా యూజ్ చేయటం వల్ల చాలా రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి, మనకి పెయిన్ కనుక సివియర్గా ఉంటే, సో మీకు డెంటిస్ట్ని కలవడానికి కొద్దిగా టైం పట్టేటట్టు ఉంటే, సో త్రిపులా పౌడర్ ప్లస్ పింక్ సాల్ట్, అవి 2 1/2 టేబుల్ స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ మిక్స్ చేసి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ టూత్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి వాష్ చేసుకోవడం వల్ల కూడా కొద్దిగా పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది. ఇంకా 7th పాయింట్ వచ్చేసి, చాలామంది సెన్సిటివిటీ కానీ పెయిన్ డిస్కంఫర్ట్లా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సో అక్కడ చూస్తే పుచ్చేం ఉండదు. అలాంటి కేసెస్లో మీరు ఏం చేయొచ్చు అంటే సాల్ట్ ప్లస్ టర్మరిక్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్, ఆ 2 మిక్స్ చేసి ఆ పేస్ట్ని కనుక ఆ ఏరియాలో పెట్టడం వల్ల, సో ఒక 3 to 5 డేస్లో మీరు చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు డెంటిస్ట్కి చేరేదాకా ఫాలో అవ్వచ్చు. కానీ ఫస్ట్ థింగ్, మీరు ఎప్పుడైతే మీ బిజీ షెడ్యూల్ నుంచి ఫ్రీ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ని కలిసి, సో దాని రూట్ కాజ్ ఏంటి, దానికి రూట్ కాజ్కి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఉన్న రెమెడీస్ సరిపోతాయని అని తెలుసుకొని దాని తర్వాత మీరు ఇది కంటిన్యూ చేయొచ్చు. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్, యూ కెన్ కాల్ అస్.